మనలో అధిక శాతం మందికి పులిపిరికాయలు ఉంటాయి. నిజానికి ఇది చాలా సాధారణ సమస్యగానే చెప్పవచ్చు. పులిపిరికాయలను పులిపిరికాయలని, వార్డ్స్ అని పిలుస్తారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వస్తాయి. ఎక్కువగా యుక్త వయసులో ఉండేవారికే ఈ పులిపిరికాయలు వస్తుంటాయి. అయితే పురుషుల కంటే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పులిపిరికాయలు చూసేందుకు చర్మపు రంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ బొడుపుల మాదిరిగా గరుగ్గా కనిపిస్తాయి. అయితే ఇవి నొప్పిని మాత్రం కలిగించవు, కానీ ఒత్తిడి పడే చోట ఇవి వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖం మీద, మెడ మీద, చేతులపై, పాదాలపై మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి. ఈ క్రమంలోనే పులిపిరులను తగ్గించుకోవాలంటే అందుకు మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను పులిపిరులపై రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ గుణాల వల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం 2-3 వారాల పాటు చేయాలి. అలాగే ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని స్పూన్తో తొలగించాలి. సముద్రపు ఉప్పును అందులో నింపాలి. కొద్దిసేపటికి ఈ ఉప్పు, ఉల్లి రసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దాన్ని తీసి నిల్వ చేసుకొని రోజుల పాటు పులిపిరులపై రాస్తూ ఉంటే ఫలితం ఉంటుంది. పులిపిరులకు ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టిక్కింగ్ టేప్తో అతికించాలి. ఇలా 2 పూటల 3 వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఉత్తరణి మొక్క ఆకులను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతో కానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో కానీ కలిపి నూరి ఆవు నూనె చేర్చి పులిపిరులపై రాస్తే తరచూ రాస్తుంటే పులిపిరులు తగ్గుతాయి. కొత్త సున్నాన్ని పులిపిరులపైన రాస్తే అవి రాలిపడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొంత సున్నంలో ముంచి పులిపిరికాయలపై రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలుగా చర్మానికి తగిలితే బొబ్బలు వస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి ఉన్న పదార్థాలను పైపూతగా రాస్తుంటే పులిపిరికాయలు తగ్గుతాయి. అరటి తొక్క పులిపిళ్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు కొత్తవి రాకుండా కూడా చేస్తుంది. దీనికోసం పులిపిళ్ళు ఉన్న ప్రాంతాన్ని అరటి తొక్కతో రుద్దాలి. వెల్లుల్లి రేకులను పులిపిళ్లపై రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ గుణాల వల్ల పులిపిళ్ళు తగ్గుతాయి. ఇలా కనీసం 2-3 వారాల పాటు చేయాలి.